ప్రజల్లో ఎక్కడ కూడా ఆ పాదయాత్రకి ఆదరణ లేకపోవడం, ప్రజల నుంచి ఎక్కడ స్పందన రాకపోయేటప్పటికీ మళ్ళీ దత్తపుత్రుడిని లైన్లో దించాడు. దత్తపుత్రుడు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప అతనేమి గత 2014 నుంచి 2019 లోపు మేము ఇది చేశాము, మేము మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా సోదరుడు లోకేష్ అని చెప్పని అతను చెప్పుకునే పరిస్థితి లేక ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వం మీద బొరజాలడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరజాలడం తప్ప అతనికి కూడా ప్రజలు ఎక్కడ క్రెడిబిలిటీ లేకపోవడం, ఒక మీటింగ్కి పొంతం లేకపోవడం, ఒక మీటింగ్లేమో ముఖ్యమంత్రికి నాకు అర్హత లేదంటాడు, ఒక మీటింగ్లేమో నాకు ఇస్తే ముఖ్యమంత్రి తీసుకుంటా అని చెప్తాడు, ఒక మీటింగ్లేమో చంద్రబాబుకి పరిపాలన బాగుందని చెప్తాడు. ఇవన్నీ కూడా పొంతం లేక మళ్ళీ అతను కూడా రంగంలో దిగాడు. వృద్ధ తండ్రి 45 ఏళ్ళ ఇండస్ట్రీ కూడా రంగంలో దిగి అతను కూడా యాత్రలు చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు యాత్రలు చేసుకుంటూ నేను ముగ్గురిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి, అంటే ప్యాకేజ్ తీసుకున్నా కానీ 10 సంవత్సరాల పార్టీ అయింది పెట్టడానికి. మరి నారా లోకేష్ గారు ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరానికి కానీ గుంటూరుకు కానీ ఏం చేశారని చెప్పే ధైర్యం ఉంది వాళ్ళకి ఏమన్నా కానీ? ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా విజయవాడని గుంటూరుని మోసం చేసిన వ్యక్తులు, ఇద్దరు కూడా ముగ్గురు కూడా గతంలో పుష్కరాలను చెప్పి వంక పెట్టుకొని 40 దేవాలయాల్ని కూల్చేసిన ద్రోహులు ముగ్గురు కూడా, హిందూ ద్రోహులు. చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా 40 దేవాలయాల్ని దుర్మార్గంగా కూల్చేసి, 40 దేవాలయాలతో పాటు మహాత్మా గాంధీ గారి విగ్రహాల్ని, పొట్టి శ్రీరాముల విగ్రహాల్ని ధ్వంసం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు హిందూ ద్రోహులుగా పిలవబడతారు. ఈ రాష్ట్రంలో హిందూ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హిందూ ద్రోహులే. వీళ్ళు వచ్చి ఈరోజు వీళ్ళకున్న పచ్చ ఛానల్స్ ద్వారా, గతంలో 1-2 పత్రికలు ఉన్నాయి, ఇప్పుడు దానికి ఒక 3-4 ఛానల్స్ యాడ్ అయినాయి. ఈ 100 మంది కలిసి ఈ ప్రభుత్వం మీద బురదలాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురు, ఈ ఆరుగురు, ఈ 9-10 మంది కలిసి ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి, అంటే బురద జల్లే ఉద్యమం చేస్తారు తప్ప ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజలను కానీ మార్చలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళలో నేను మళ్ళీ చెప్తున్నా, వర్ణరామయ్య గారు, ఆయనకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం. బొద్ద వెంకన్నకి సంక్షేమ పథకాలు అందించాం. జనసేన పార్టీ నాయకులకు కూడా మేము గడప గడపకి వెళ్ళినప్పుడు పథకాలు అందించడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ, ఇవాళ తెలుగుదేశం కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారు, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, 175 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటుంటే వీళ్ళ ముగ్గురు పగటకళ్ళకు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబుకి లోకేష్ పాదయాత్ర మీద నమ్మకం ఉంటే, మా కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు కదా, నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు ఉందా? అదేవిధంగా దత్తపుత్రుడికి అతను వారాహి యాత్ర చేస్తున్నాడు కదా, అతని మీద నమ్మకం ఉంటే అతను 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలుగుతాడా? వీళ్ళ ముగ్గురు కూడా సన్నాసులు కాబట్టి ఇలా ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి. నిజంగా మీకు ప్రజాబలం ఉంటే మీరు 170 సీట్లో పోటీ చేయొచ్చు కదా. మళ్ళీ ఒకరికొకరు తోడు కావాలి. మళ్ళీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఈ ఒక్కరికి సత్తా లేదు. నేను నిన్న చెప్పా, మొన్న చెప్పా, వీళ్ళందరికీ కూడా చెప్పా. ఈరోజు విజయవాడ నగరంలో ఎవరు మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కాదు అది, నిన్న మా అవినాష్ చెప్పిన ప్రకారం ఈవినింగ్ వాక్ అనమాట. కేవలం 20 నిమిషాల్లో మా కాన్ఫరెన్స్ అయిపోయింది. 20 మినిట్స్లో మీరు కావాలంటే చూసుకోండి, కావాలంటే 20 నుంచి 25 నిమిషాల లోపు మా నియోజకవర్గం పూర్తి అయిపోయింది. అది పాదయాత్ర అంట. పోన్న నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలేంటి, మనం ఏం చేశాము, విజయవాడ నగరానికి మనం ఏం చేశాము, ఈరోజు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి విమర్శించే అర్హత ఉందా కనీసం వీళ్ళకి? మీ విజయవాడ నగరానికి చేసేయని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? లోకేష్ పాదయాత్రని సాక్షాత్తు వాళ్ళ ఎంపీలే కేసీఆర్ నాని కానీ, గల్లా జయదేవ్ గాని బహిష్కరించిన వాళ్ళే, వాళ్ళ పార్టీ ఎంపీలే లోకేష్ పాదయాత్రని బహిష్కరించారు. వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది లోకేష్ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు. కేవలం జగ్గాపేట నుంచో తిరువూరు నుంచో లేకపోతే నందిగామ నుంచో మైలవరం నుంచో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పేడు వర్కర్స్ తీసుకొచ్చారు తప్ప ఒక్క నాయకుడిని తీసుకురాగలిగారా? వీళ్ళు ఈ పాదయాత్రల గురించి మన వారాహయాత్రలు వేసుకొని పాదయాత్రలు వేసుకొని అన్నీ తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా నిన్న ఏదో నేను టీవీలోనో అట్లా స్క్రోలింగ్ చూశాను, ఆరు వయసులకి ఏదో అన్యాయం చేస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పని. అంటే మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కనీసం 6 వయసు కార్పొరేషన్ దిగే ముందు, అంటే ఎలక్షన్స్కి 1 నెల ముందో 15 రోజుల ముందో ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్ కనీసం చైర్మన్ సీట్లో కూడా కూర్చోముందే మీకు ఎలక్షన్ కూడా వచ్చేసింది. మీరు వీళ్ళు వచ్చి 6 వయసు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దానికి మీరు నిధులు ఇస్తాం. ఏ గతంలో 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తాం అని చెప్పని 6 వయసులో కూడా పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే విదేశీ విద్య ద్వారా 6 వయసులో కూడా ఫారం పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 6 వయసులకి మేలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం మాది అని చెప్పని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. గతంలో అయితే కనుక సీ ట్యాక్స్, నర్సరాపేటలో కే ట్యాక్స్ అని చెప్పని, నారా లోకేష్ ట్యాక్స్ అని చెప్పి చాలా ఉండేవి. కానీ ఈరోజు ఒక జిఎస్టీ తప్ప, ఏదైతే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేసే ట్యాక్సులు తప్ప ఎక్కడా కూడా 6 వయసులో వ్యాపారంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు వచ్చి మేలు చేస్తారట. 6 వయసులో ఏం చేశారో మాకు తెలీదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 వయసులకి తగిన గౌరవం ఇచ్చారు, ఎంతో మందికి గౌరవం ఇచ్చారు. ఈరోజు పదవుల్లో కానీ అదేవిధంగా మిగతా అదర్ ఇష్యూస్లో కానీ టీటీడీ డైరెక్టర్స్లో కానీ అదేవిధంగా ప్రముఖ దేవాలయాల్లో కానీ 6 వయసులకి ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా మా ద్వారా ఏదైతే 6 వయసుల సత్రాలు ఉంటాయో గతంలో అది ప్రభుత్వ పరిధిలో ఉండేవి, వాటన్నిటిని కూడా ఈరోజు ఎవరైతే 6 వయసులు నడుపుతున్నారో వాళ్ళకే అప్పచెప్పని జీవో ఇచ్చిన వ్యక్తి. గతంలో నవంబర్ 1 మన ఆంధ్ర రాష్ట్ర ఆందోళన దినోత్సవం ఉండేది, దాన్ని తీసుకెళ్లి జూన్ 2 మార్చింది ఎవరండి? లోకేష్ గారు చెప్పండి. మీరు మీ నాన్న చంద్రబాబు నాయుడు కదా, మరి దాన్ని మళ్ళీ నవంబర్ 1 మార్చింది ఎవరు? అది పొట్టి శ్రీరాములు గారికి ప్రాణత్యాగ ఫలితంగా వచ్చింది నవంబర్ 1 అనేది. దాన్ని ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పొట్టి శ్రీరాములు గారిని విస్మరించి అదేవిధంగా 6 వయసులు ఇబ్బంది పెట్టిన మీరు వయసుల గురించి మాట్లాడతారు. ఎవరు నమ్మరండి ఈ రాష్ట్రంలో, ఏ వయసులు నమ్మరు. చంద్రబాబుని కానీ నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి 6 వయసుల మీద కపట ప్రేమ చూపిస్తే నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా 6 వయసులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కామెంట్లు మారండి. ఏదో యాకోసనంతో మారితే మీరు హీరో అనుకుంటారేమో. మీరు సినిమాలో హీరో అని చెప్పిన గతంలో అనుకునేవాళ్ళు, సినిమాలో కూడా మీరు జీరో అయిపోయారు. ఈ మధ్యకాలంలో చూసుకోండి కావాలంటే, సినిమాలో జీరో అయిపోయారు, రాజకీయాల్లో జీరో అయిపోయారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. దయచేసి మీరు ఈ విమర్శలు మానుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కనుక ఏకవచనంతో పిలిస్తే మాత్రం ఇది మర్యాదైన పద్ధతి కాదు. మేమందరం ఒక్కడే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా మా ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉంది. నీకు కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నారా లోకేష్ కానీ సత్తా ఉంటే మేము పోటీ చేస్తాం, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి సత్తా ఉంటే చెప్పమని చెప్పండి. జనమల ఉందో చెప్పమని చెప్పండి. పేడ్ వర్కర్స్తో ఈవినింగ్ వాక్ చేసేవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే జోకర్ కింద జనాలు లెక్కేస్తారు తప్ప, నారా లోకేష్ పాదయాత్రలు కానీ, వారాహయాత్ర చేసే పవన్ కళ్యాణ్ కానీ, ఉదయాత్ర చేసే చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.